వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే, రేపు వరలక్ష్మి వ్రతం కదా, సో దానికి డెకరేటివ్ ఐటెంని చేస్తున్నాను. ఫస్ట్లీ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని మనం సర్కిల్ ఫామ్లో కట్ చేసుకోవాలి. సో నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ సైజ్ తీసుకొని అలా కట్ చేశాను. సో ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి క్రీపీ పేపర్ రెడ్ కలర్ని తీసుకొని దాన్ని అలా స్ట్రెయిట్గా కట్ చేస్తున్నాను. సో అలా స్ట్రెయిట్గా కట్ చేసుకున్నాక అండ్ అప్ సైడ్ డౌన్ సైడ్ అలా టూ సైడ్స్ని అలా ఫోల్డ్ చేసేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్నాక మిడిల్లో నుంచి ఓపెన్ చేసి మిడిల్లో స్టాపిల్ చేసేసుకోవాలి, అది ఊడిపోకుండా ఉంటుంది. అలాగే మళ్ళీ లాస్ట్ వన్ పేపర్ని అలా వదిలేసి మిడిల్లో స్టాపిల్ చేసేసుకొని మనం వదిలేసిన పేపర్ని కూడా అలా రౌండ్గా అనుకొని దాన్ని కూడా స్టాపిల్ చేసేసేయాలి. సో ఇప్పుడు మనం రౌండ్గా కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్నాం కదా, దానికి మిడిల్లో ఫెవికాల్ పెట్టి ఫ్లవర్ లాగా మనం క్రీపీ పేపర్ని రెడీ చేసాం కదా, దాన్ని స్టిక్ చేసేయాలి. అంతే, ఇప్పుడు ఫ్రెష్గా తమలపాకుల్ని తీసుకొని దానికి ఫెవికాల్ పెట్టి చుట్టూ స్టిక్ చేయాలి. ఫెవికాల్ అయినా డబుల్ టేప్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు, అలా చుట్టూ పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ మిడిల్లో కూడా ప్లేస్ ఉంటుంది కదా అలా, సో చుట్టూ పెట్టేశాను కదా, ఇప్పుడు మిడిల్లో కూడా చిన్న తమలపాకుల్ని అలా పెట్టుకోవాలి, అలా అన్నీ పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇది రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా, ఏదైతే విగ్రహంనన్నా కలశంనన్నా నించోబెడతారు కదా, దానికి వెనకాల డబుల్ టేప్ స్టిక్ చేసి వాల్కి స్టిక్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ చాలా షోగా కూడా ఉంటుంది. సో మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.